భారతదేశంలో చరణ పాదాలకు నమస్కరించడం అనేది ఒక సంస్కారమైనప్పటికీ కూడా పెద్దలకు గౌరవమైనప్పటికీ కూడా అధికారులు రాజకీయ నాయకులకు ముఖ్యమంత్రులకు మంత్రులకు పాదాభినందనాలు చేయడం అనేది అది ప్రజల ఒక కళ్ళల్లో ఒక రాజకీయ పార్టీకు దాసోహంగా పనిచేసేటటువంటి అధికారిగా ఉంటారు కానీ ఇండిపెండెంట్గా ప్రజల కోసం పనిచేసే అధికారులుగా వాళ్ళు చూడరు. ఒక బానిసగా అధికారం ఉండకూడదు. ఒక ప్రభుత్వం ఒక పథకాలని ప్రభుత్వం ఒక నిర్ణయాల్ని ప్రజల దాకా తీసుకుపోయేటటువంటి ఒక అధికారిగా ఉండాలి కానీ ప్రభుత్వానికి బానిసమైనటువంటి అధికారం ఉండకూడదు. ముఖ్యమంత్రి గారు కలెక్టరు ఎవరైనా కాళ్ళకు దండం పబ్లిక్లో పెడితే అది తప్పకుండా తప్పు అని చెప్పేసి కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పబ్లిక్ నువ్వు ప్రైవేట్ ఫంక్షన్స్లో నువ్వు గౌరవం ఉంటే పెద్దవారు ఎవరైనా చేసుకోవచ్చు, కానీ రాజకీయ పార్టీలు ప్రతి 5 సంవత్సరాలకు అధికారం మారే అవకాశాలు ఉంటాయి. అంటే ఈరోజు ఒక ముఖ్యమంత్రి కాళ్ళు మీరు పెట్టుకుంటే రేపు మీ రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ ముఖ్యమంత్రి దగ్గర మీకు రాజకీయ బెనిఫిట్ కోసం చేస్తారా, రేపు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలకు అనుమానం పడుతుంది. నిష్పక్షపాతంగా ప్రజలకు పనిచేయాలి. రాజకీయంగా మీరు పనిచేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది మెమ్మాడికి తప్పు అని చెప్పేసి కూడా నేను భావిస్తాను.